చూడండి ఫ్రెండ్స్ చాలామందికి సో టీ అనేది ఎంత బిగ్ కంపెనీయో ఎంత బిగ్గర కంపెనీయో తెలుసు కదా మరి ఎల్ఎన్టీ అవ్వగలిగిన సత్తా ఉన్న బ్యాగర్ అనేది సో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా ఇందుకీ ఆ కంపెనీ ఏంటి వివరాలు ఏంటి అనేది వివరంగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఆ టీసీఎస్ హెచ్సిఎల్ ఇన్ఫోసిస్ సో మంచి ర్యాలీ అనేది ఈరోజు ఇచ్చాయి మార్కెట్లో మరి వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే ఏ లెవెల్స్ కరెక్టు ఇప్పుడు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా సో ఈరోజు నిఫ్టీ ర్యాలీకి సో ఐటీ స్టాక్స్ ప్రధానంగా దోహదపడ్డాయి అని చెప్పి చెప్పొచ్చు ఆ విషయాల గురించి చూద్దాం అయ్యో బాబోయ్ స్టాక్ మార్కెట్ త్వరలో ఏం జరగబోతుంది స్టాక్ మార్కెట్కి ఏం జరగబోతుంది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథ గమనం ఏంటో చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం చూడండి మెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు కాబట్టి వీడియోని లైక్ చేద్దాం అలాగే దాదాపుగా ఏంటంటే మనం ఫైవ్ సిక్స్ డేస్ గ్యాప్తో వీడియోని చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా సో వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేయండి కొత్తగా వాచ్ చేసే వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేనేం చెప్పను ఒక త్రీ ఫోర్ వీడియోస్ మీరు వెనక్కి వెళ్ళి చూస్తే ఆటోమేటిక్గా మీరే సబ్స్క్రైబ్ చేసి తీరుతారు చూడండి సార్ స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాము సో ఈచి క్యాండిల్ అనేది వన్ డేని రిప్రజెంట్ చేస్తుంది సో జీడీపీ నెంబర్స్ వచ్చాయి కదా మనకి వన్ వీక్ బ్యాక్ టెన్ డేస్ బ్యాక్ దగ్గర దగ్గరగా మనకి సో మనకి రీసెంట్ క్వార్టర్కి సంబంధించిన జీడీపీ నెంబర్స్ వచ్చాయి అవి అద్భుతంగా ఉన్నాయి కాబట్టి ఎఫ్ఐఏస్ కూడా పైకి వస్తారు బై చేస్తారు అలాగే ఆల్ టైమ్ హైక్ వచ్చిన తర్వాత సో గ్లోబల్గా థింగ్స్ కూడా బాగున్నాయి మన కంట్రీలో థింగ్స్ బాగున్నాయి మన ఎకానమీ ముందుకెళ్తుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా బై చేసి తీరాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్పెక్యులేట్ చేసాము సో మీరు జాగ్రత్తగా చూస్తే సో ఎఫ్ఐఏ అంటే వచ్చే వారం స్టాక్ మార్కెట్లో ఎఫ్ఐఏ హెవీ బయింగ్ అనేది సెకండ్ డిసెంబర్ని చేసాం మనం సో మీరు చూస్తే కనుక సో ఆ నెక్స్ట్ మండే ట్రేడింగ్ సెషన్స్ నుంచి ఏంటంటే మార్కెట్లో ఎఫ్ఐ యొక్క హెవీ యాక్టివిటీ అనేది కనిపించింది సో ఎఫ్ఐఐ కొనబోయే ముందు మనం ఐడెంటిఫై చేస్తేనే స్టాక్ మార్కెట్ని మంచి నిజంగా మనం అంచనా వేసినట్లు అంతేగాని డైలీ ఎఫ్ఐఐ డేటా ఏంటి డిఐ డేటా ఏంటి నెట్ సెల్ బయ్యా ఏమో వస్తుంది పీసీఆర్ డేటా ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్టుకాల రేషియో సో ఏదన్నా వస్తుందా సో ఏది రాదు సో మనం ఎఫ్ఐఏ కన్నా ముందు ఉండాలి సో మన ఛానల్ ముందు ఉంటుంది అందుకనే సో మన ఛానల్ లాంటి వాటిని సబ్స్క్రైబ్ చేస్తే మీకు స్టాక్ మార్కెట్లో మంచి లైఫ్ ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేయకపోతే మీ ఇష్టం అని చెప్పి చెప్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూడాలంటే గట్స్ దమ్ ఉండాలి చూడండి సార్ ఇలా గ్యాప్తో అడుగులు వేస్తా సో ఇలా గ్యాప్తో ఓపెన్ అయ్యి కూడా అగ్రెసివ్గా పైకి వెళ్తున్నారంటే మీరు ఎండ్ ఆఫ్ ది డే చూడాల్సిన అవసరం లేదు ఎఫ్ఐఏ యొక్క బయ్యింగ్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది వన్ డే నెట్ ఏదైనా కొంచెం అడిట్ అయితే అది వేరే కానీ మామూలుగా ఇన్ జనరల్గా ఏంటంటే సో నెట్ బయింగ్ అనేది కళ్ళకు కొట్టేది కనిపిస్తుంది సో ఇంతలా గ్యాప్ లాగా అగ్రెసివ్గా వేసేది ఏంటంటే వాళ్లే ఎందుకంటే రిచ్ పీపుల్ మనీ ఉంటుంది సో రిచ్ కిడ్స్ ఎలా బిహేవ్ చేస్తారు మీకు తెలుసు కదా క్రీమ్ స్టోన్స్ దగ్గర వాడి దగ్గర జూబ్లీ హిల్స్లో సో బెంచ్ కార్లు అట్లా ఎలా బిహేవ్ చేస్తారు తెలుసు కదా రాయల్టీగా బిహేవ్ చేస్తూ ఉంటారు సరే అది డిఫరెంట్ కదా సో ఎఫ్ఐఎస్ కూడా ఏంటంటే మనీ ఎక్కువ కాబట్టి సో వాళ్ళు ఏంటంటే ఏ కంట్రీలో సరే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఆ స్టైల్ని మనం పసి కట్టచ్చు సో అర్థమవుతుంది కదా సో క్యాండిల్స్ అనేవి కన్నతల్ లాంటిది అని చెప్పి చెప్పేది కదనమాట ఎండ్ ఆఫ్ ది డేటా చూస్తే కనుక పులిహారు అవుతాం అంటే దాన్ని బట్టి అనాలిసిస్ చేస్తాయి చూడొద్దని నేను అన్ను చూడమని నేను అన్ను సో అది అవసరం లేదని నేను అంటాను చూసినా ఓకే చూడకపోయినా ఓకే మన వ్యూ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే మారదనమాట సో కాబట్టి గ్యాప్స్తో వచ్చింది అగ్రెసివ్గా వెళ్ళింది మనం నిన్న మాట్లాడాము లాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంటిన్యూ చేస్తే ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ టూ థౌజండ్ వైపు వెళ్తుంది అని చెప్పి నేను క్లియర్గా మాట్లాడాను అయితే బై ఇక్కడ స్టాప్లాస్ ఇక్కడ సో అలాగే వీటి గురించి నేను మాట్లాడలేదు ఎందుకంటే వ్యక్తిగతమైన కారణాలు రెగ్యులర్గా వీడియోస్ నేను చేయట్లేదు కమ్మింగ్ వన్ వీక్ కూడా ఏంటంటే రెగ్యులర్గా వీడియోస్ అనేది చేయడం అనేది ఖచ్చితంగా కుదరదు అప్పుడప్పుడు కుదిరినప్పుడు వీడియో చేస్తాను అనమాట సో రెగ్యులర్గా మార్కెట్ని వాచ్ చేయమని చేయనప్పుడు ఏంటంటే ఓన్లీ వ్యూ వదిలేస్తాను మీ అందరికీ తెలుసు మనం ఈ ఇయర్ నేను లెవెన్ టైమ్స్ నేను నిఫ్టీని బై పాయింట్ ఆఫ్ వ్యూ స్టాప్ లాస్ అలాగే టార్గెట్లు మనం పెట్టి మనం మినిట్ మినిట్ వాచ్ చేస్తూ ఇచ్చాము మీరు వెనక్కి వెళ్ళి చూస్తే కనుక మీ షీట్లో అంటే ఒకసారి చూస్తే కనుక మనం అని టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నాయి ఆ మెసేజ్ మీరు చూసినా లేదా అవంతా కూడా ప్రాఫిట్ అండ్ లాస్ట్ స్టేట్మెంట్ మనం చూసినా కూడా ఆ ఎక్సెల్ షీట్ చూసినా కూడా మీరు లెవెన్ అవుట్ ఆఫ్ టెన్ టైమ్స్ నిఫ్టీలో మనం గెయిన్ చేశాము టూ హండ్రెడ్ పాయింట్స్ ఆ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కొంతమంది థౌజండ్ పాయింట్స్ కూడా గెయిన్ చేశారు మన వ్యూ ప్రకారం సో రీసెంట్గా కామెంట్ చేశారు టూ మంత్స్లో ఫైవ్ ల్యాక్స్ సంపాదించాను జస్ట్ ఏంటంటే ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూస్ని బేస్ చేసుకొని సో అట్లా అని చెప్పి మీ అందరికి వస్తాయని నేను అన్ను ఎందుకంటే మనీ మేనేజ్మెంట్ ఫాలో అవ్వాలి సో ఆల్రెడీ తనకు అనుభవం ఉంటుంది కాబట్టి ఈ ఓట్స్ని బట్టి ఎట్లాగా బై చేయాలి ఎలా క్యారీ ఫార్వర్డ్ చేయాలి ఎలా పెరమడింగ్ చేసుకోవాలో ఐడియాతో తను చేశారు సో అలా మీరు ఎవరో కామెంట్ చేశారన్నమాట ఎవరో కూడా మనకి తెలియదు సో ఏదైనా కానీ నిఫ్టీ ఫర్దర్గా కూడా ర్యాలీ కంటిన్యూ అవుతుంది నిఫ్టీ త్వరలో ట్వంటీ కేన్ టచ్ చేసిన ఆశ్చర్యం లేదు సో ఈ మధ్యలో కనుక ఏదైనా బ్రాడ్ వ్యూ చేంజ్ ఉంటే కనుక నేను అవైలబిలిటీ ఉండి చూస్తుంటే కనుక మీకు అప్డేట్ ఇస్తాను అని చెప్పి ఖచ్చితంగా చెప్తాను సో నిఫ్టీకి అయితే సో ఏం లేదు అయ్య బాబాయ్ ట్వంటీ టచ్ అవుతుంది సో అందరూ ఏంటంటే ఇది కామెంట్ చేయండి అయ్య బాబాయ్ సో నిఫ్టీ అనేది ట్వంటీ టచ్ చేస్తుంది కాబట్టి ఇలా స్టేట్మెంట్ని కామెంట్ సెక్షన్లో మన ప్రతి సబ్స్క్రైబరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి మీరు అనుకుంటే అవుతుంది చూడండి అలాగే నిఫ్టీ ఆల్ టైమ్ హైలో ఉంది సో అలాగే ప్రైస్ టు ఎర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లక్ ఉన్నాయి కొటక్ అలాగే ఐసీఐసి హెచ్డిఎఫ్సి బ్యాంకు టీసీఎస్ ఇన్ఫోసిస్ ఇట్లా ఏంటంటే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి లిస్టులో సో ఐటీసీ కూడా ఉంది సో అయితే ఏంటంటే జస్ట్ అబ్జర్వ్ చేయండి వీటిలో ఏదైనా మనకు పనికొస్తుందా లేదా అనేది భవిష్యత్తు వీడియోస్లో ఖచ్చితంగా మనం డిస్కస్ చేద్దాం అనమాట సో ఈరోజు మనం ఇన్ఫోసిస్ టీసీఎస్ హెచ్సిఎల్ గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం భయంగా ఆపర్చునిటీ ఉందో కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ అలాగే ఎల్ఎన్టి అవగలిగిన అవ్వగలిగిన సత్తా ఏంటి ఆ సత్తా ఉన్న కంపెనీ ఏంటి దాన్ని కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయొద్దు ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న మనీ మొత్తం తీసుకెళ్ళి సో టెన్ ల్యాక్స్ ఉంటే టెన్ ల్యాక్స్ తీసుకెళ్ళి ఆ పర్టులర్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కోటి అవుతామనే భ్రమతో ఉంటారనమాట అవ్వచ్చు కాక దాంతో కానీ ఒక్కోసారి మనం కొన్ని స్టాక్స్ ఎంత మంచి కంపెనీ అయినా సరే ఇష్యూస్ వల్ల ఏంటంటే కుప్పకూలిపోవటం చూస్తూ ఉన్నాం కాబట్టి మనీ మొత్తం సో మీ దగ్గర ఎంత ఎంత మీరు ఎంత ఫైనాన్షియల్ సెటిల్ అయినా మీరు ఫైనాన్షియల్ బిజినెస్ చేస్తున్న అప్పు మొత్తం ఒకరికే ఇస్తారా మీరు ట్వంటీ ల్యాక్స్ రొటేట్ చేస్తున్నారు ట్వంటీ ల్యాక్స్ తీసుకెళ్ళి ఒక్క పర్సెంట్కే ఇస్తారా నిద్ర మీకు పట్టదు కాబట్టి ఏంటంటే మనీ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ ఏ సింగిల్ స్టాక్ని మనం సిక్స్ టు సెవెన్ పర్సెంటేజ్ హార్డ్లీ సిక్స్ టు ఎయిట్ పర్సెంటేజ్ రిలయన్స్ లాంటి కంపెనీ అయితే ఎయిట్ పర్సెంటేజ్ ఆఫ్ మన టోటల్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ మన ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ వన్ లాక్ అయితే ఎయిట్ థౌసండ్ సిక్స్ థౌసండ్ టు ఎయిట్ థౌసండ్ నుంచి ఏ సింగిల్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయము ఎట్లాంటి రూల్స్ వాళ్ళకి తెలియవు కదా మీరు జస్ట్ కామెంట్ చేస్తే అందువల్ల వీడియోని వాళ్ళని కూడా చూడండి మీరు చూస్తున్నారు కదా వాళ్ళని కూడా లెట్ దాం అని చెప్పి సో లెట్ దామ్ వాచ్ అని చెప్పి చెప్తానమాట సో ఇంతకీ కంపెనీ ఏంటో మీకు తెలుసు జయకుమార్ ఇన్ఫ్రా సో మనం చాలాసార్లు డిస్కస్ చేసాం ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో పలుమార్లు ఈ స్టాక్ గురించి మాట్లాడాం సో ఎనాలిసిస్ మనం పలుమార్లు చేసుకున్నాం మరొకసారి జాగ్రత్తగా వినండి చూడండి వాళ్ళు చేసిన మేజర్ ప్రాజెక్ట్స్ ఏంటో చూద్దాం జేఎన్పిటి ముంబై అలాగే పంజాబ్ పోల్ ఫ్లైఓవర్ గ్రాండ్ రోడ్ స్కైవే చూడండి ఎట్లా ఉందో సో వాళ్ళు చేస్తున్నాయి చూడండి అమర్ మహల్ ఫ్లైఓవర్ సో అట్లాగే రిమైనింగ్ కూడా ఉన్నాయి సో ఒకసారి చూడండి నేను నేను తెలుగు మీడియం మీకు చెప్పాను కదా నాకు పెద్దగా రాదు అలా చదవటం సో కంప్లీట్ చేసిన ప్రాజెక్టులు ఉన్నాయి సో మంచి ముంబై మెట్రో లైన్ టూ ఏ కంప్లీట్ చేశారు ముంబై మెట్రో లైన్ సెవెన్ ఇక్కడ కనిపిస్తుంది ఢిల్లీ అండర్ గ్రౌండ్ మెట్రో చూసారు వాళ్ళ ప్రాజెక్టులు ఎట్లా ఉన్నాయో సో ఏంటంటే వాళ్ళు చేస్తున్నాయి కూడా ఉన్నాయి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆర్డర్ బుక్ బాగుంది సో చూడండి మెట్రో లైన్ నైన్ ఇక్కడ ముంబై అండర్ గ్రౌండ్ మెట్రో లైన్ త్రీ సో పూణే ఎలివేటెడ్ మెట్రో సో కనిపిస్తున్నాయి కదా వాళ్ళ ప్రాజెక్ట్స్ ఎట్లా ఉన్నాయో కాబట్టి ఏంటంటే సో ఆర్డర్ బుక్ బాగుంది ట్వంటీ వన్లో అంటే ట్వంటీలో కోవిడ్ టైంలో ఇంపాక్ట్ వల్ల ఏంటంటే సో దాని ఇంపాక్ట్ కమింగ్ డేస్లో కూడా పడింది ట్వంటీ వన్లో మీరు చూశారు రిజల్ట్స్ డిప్ అయ్యి మనం టూ థర్టీ టూ సెవెంటీ కదా మనం ఆర్డ్ లెవెల్లో కొనుక్కున్నట్లు గుర్తు నాకు ఇంకా అంతకన్నా ఎక్కువ పెట్టుకున్నామేమో అని వీరు చాలాసార్లు పలుమార్లు ఇచ్చాను సో అయితే ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయింది ఫర్దర్గా కూడా వెళ్తుంది సో అలాగే ఏంటంటే సో ఆర్డర్ బుక్ బాగుంది సో మనకి చూడండి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ చూడండి సో కన్సిస్టెంట్గా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో గ్రోత్ ఉంది సెవెంటీన్ పర్సంటేజ్ సిఏజిఆర్ ఉంది అలాగే ప్యాడ్ చూస్తే సెవెంటీన్ పర్సంటేజ్ సిఏజీఆర్ ఉంది సూపర్ కదా సో మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నారు సో కాబట్టి ఏంటంటే ఎట్లాంటి కంపెనీల జోలికి మనం వెళ్ళాలి సో మనకి మార్కెట్ ఫాల్ డౌన్లో ఏంటంటే ఎట్లాంటివి డిస్కౌంట్లో దొరుకుతూ ఉంటాయి అలాంటప్పుడు కొనుక్కుంటే ఏంటంటే సో ఇవి ఏంటంటే ఆణిముత్యాలు వజ్రాలు లాంటి స్టాక్స్ అనమాట సో అదనమాట సో మరి జయకుమార్ ఇన్ఫ్రా చార్ట్ చూద్దాం టెక్నికల్గా చార్ట్ ఏం చెప్తుంది అని సో దయచేసి ఏంటంటే ఎవరు కూడా జయకుమార్ ఇన్ఫ్రా అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి సో వేరే వాళ్ళ పతనానికి మీరు కారణం కావద్దు వాళ్ళని కూడా నేర్చుకోనివ్వండి మొత్తం విన్నయండి దాని తర్వాత డిసైడ్ అవునాయండి గవర్నమెంట్స్ ఈరోజు నైన్ పర్సెంటేజ్ దాకా ఇంట్రాడేలో ర్యాలీ అయ్యింది ఓవరాల్గా మంచి ఫుల్ క్యాండిల్ సో అగ్రెసివ్గా వెళ్ళి సో స్టాక్ అనేది సో ఆల్ టైమ్ అయిలో అయితే కూర్చుందనమాట సో అయితే మనం సో టూ థౌజండ్ ట్వంటీ వన్లో కొనుక్కొని చాలా 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 మంచి పని చేశామని చెప్పి చెప్తాను సో ఎంతకి ఇచ్చానో కూడా గుర్తులేదు నాకు హార్డ్లీ వన్ ఎయిటీకి ఇచ్చామా టూ హండ్రెడ్ చేంజ్లో ఇచ్చినట్లు గుర్తుంది ఎందుకంటే పలుమార్లు నా వ్యూ ఇచ్చాను అలాగే పలుమార్లు మనం వెయిట్ చేసాము దొరకకుండా పైకి వెళ్ళిపోయింది సో మన పోర్ట్ఫోలియోలో ఉన్న మల్టీ బ్యాగర్ ఇది సో స్టిల్ ఏంటంటే అండర్ వాల్యూషన్స్లోనే ఉంది కానీ టెక్నికల్గా కొంచెం రీజనబుల్గా దొరికితే మనం ఎంటర్ అవుతాం దొరకపోతే మనం మళ్ళీ వెయిట్ చేయడమే చేసేది ఏం లేదు సో అందుకే ఆపర్చునిటీస్ ఏంటంటే అస్తమానం రావు వచ్చినప్పుడు ఏంటంటే ఒడిసి పట్టుకోవాలి అందుకే సో నేను ఎప్పుడు కూడా ఫిఫ్టీ పర్సెంటేజ్ క్యాష్తో ఉంటాను ఎందుకంటే ఎప్పుడు ఏ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఆపర్చునిటీ వచ్చిందో ఎవరికి ఎరుక అందువల్ల అనమాట కాబట్టి జేకేఎల్ ఇప్పుడున్న టెక్నికల్గా చార్ట్ అయితే కనుక త్రీ ఎయిటీ వన్ బిలో అయితే కొందాము ఫోర్ ఎయిటీ ఫైవ్ దగ్గర ఉంది త్రీ ఎయిటీ వన్కి ఎప్పుడు వస్తుంది అని అంటారు నిఫ్టీ పడుతుంటే అదే దొరుకుతూ ఉంటాయి సో ఏదైనా టెంపరీ ఇష్యూస్ ఉన్న ఒక సింగిల్ క్వార్టర్ రిజల్ట్స్ అంతగా బాగోపోయినా పీపుల్ పట్టించుకోరు అలాంటప్పుడు దొరుకుతాయి అలాంటప్పుడు మనం పట్టుకుందాం అంతేకాని దాని మీద ఎగబట్టం అయితే కనుక నాకు ఇంట్రెస్ట్ ఉండదు మీరు కావాలంటే కొనుక్కోండి సో అది మీ ఇష్టం అని చెప్పి చెప్తాను అది ఫ్రెండ్స్ కాబోయే మల్టీ బ్యాగర్ కాబోయే ఎలాంటి అవ్వాలన్న సత్తా ఉన్న కంపెనీస్లో ఇది ఒకటి అని చెప్పి ఖచ్చితంగా చెప్తాను చూడండి సార్ మన ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది దీంట్లో ఏదైనా ట్రెండ్ వ్యూలో చేంజ్ ఉంటే కనుక నేను మార్కెట్ని అప్డేట్ చేస్తుంటే అంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటే కనుక అప్డేట్ చేస్తాను సో ఈ ఫ్రీ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి జాగ్రత్త ఈ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి అలాగే ఏంజెల్ జల్ లింక్స్ ఉన్నాయి మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఈ కింద మా టీం వాట్సాప్ నెంబర్కి పంపించండి కొద్ది క్యాపిల్ పర్వాలేదు మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ చూసి మీరు ఫ్రీగా చూడొచ్చు చూడండి సార్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టాటా కన్సల్టెన్సీ టీసీఎస్ గురించి ఫండమెంటల్స్ గురించి మనం చూడాల్సిన అవసరం లేదు సో ప్రైస్ టు ఎర్నింగ్ ఏంటంటే ఇన్ఫోసిస్తో కంపేర్ చేస్తే ఐసీఎల్తో కంపేర్ చేస్తే టీసీఎస్కి ఏంటంటే ప్రైస్ టు ఎర్నింగ్ ఎక్కువ ఉంటుంది సో ప్రైస్ టు ఎర్నింగ్ అంటే ఏంటి అని అంటే కంపెనీ వన్ రూపీ ఎర్జ్ చేస్తుంటే థర్టీ వన్ టైమ్స్ మార్కెట్లో నడుస్తూ ఉందన్నమాట సో అర్థమవుతుందా అంటే ఎర్నింగ్తో కంపేర్ చేస్తే థర్టీ వన్ టైమ్స్ స్టాక్ మార్కెట్లో అదే వాల్యూకు నడవదు కదా ప్రీమియం ఉంటుంది కదా అది సో ఆ కంపెనీ వన్ రూపీ నడుస్తూ వన్ రూపీ ఎర్న్ చేస్తా అంటే థర్టీ వన్ టైమ్స్ అక్కడ మార్కెట్లో దాని వాల్యూ ఉంది సో అయినా కూడా పీపుల్ ఎక్కడి కొంటున్నారంటే దాని గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంటారు హైయర్ ప్రియజీస్లో ఉన్న స్టాక్స్ అయినా కొంటుంటారు ఎందుకనంటే సో రీజన్ ఏంటంటే సెవెంటీ పీ ఉన్నా కూడా స్టాకులను కొంటుంటారు పీపుల్ ఇంట్రెస్ట్ ఎందుకనంటే సో ఇంకా వెళ్తుందని ఇంకా ఎక్స్పాండ్ అవుతుందనే గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ఆశ అనమాట అదనమాట కాబట్టి స్టాక్ మార్కెట్లో ఎర్నింగ్ వాల్యూతో పాటు స్టాక్ యొక్క గుడ్ వ్యాల్యూ గుడ్ గుడ్ విల్ కూడా ఏంటంటే కలిసి ఉంటాయి అనమాట సో ఐటీ ప్యాక్లో ఇన్ఫోసిస్తో కంపేర్ చేస్తే ఎస్సీఎల్తో కంపేర్ చేస్తే సో టీసీఎస్కి ఏంటంటే ప్రైస్ టు వెనింగ్ ఎక్కువ ఉంది సో అలాగే పీఈజీ చూసినా కూడా ఓవర్ వాల్యూషన్స్లో ఉంది అనే విషయం అర్థమవుతుంది మరి టెక్నికల్గా చూద్దాం సో టెక్నికల్గా అయితే కనుక లీస్ట్ కేసులో త్రీ త్రీ సెవెన్ త్రీ అయితే ఓకే అంటాను అలాగే గతంలో పలుమార్లు నేను వ్యూ ఇచ్చాను నేను ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినా నాకు హెచ్సీఎల్లో ఉంది కాబట్టి నేను ఐటీ ప్యాక్లో దగ్గసే పట్టుకోలేదు సో పలుమార్లు నేను వ్యూ అనేది ఇచ్చాను టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఆ లెవెల్లో కూడా ఇచ్చాను సో మీకు తెలుసు ఆల్రెడీ పైకి వెళ్ళింది ఇప్పుడైతే వద్దు సో త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ త్రీ త్రీ సెవెన్ త్రీకి వస్తే కనుక నాకు గుర్తు ఖచ్చితంగా వ్యూ ఇస్తాను చూడండిస్ అలాగే ఇన్ఫోసిస్ని మనం ఎందుకు వదిలేసామంటే రీసెంట్గా టూ క్వార్టర్స్లో ఐటీ ప్యాక్లో ఏంటంటే రిమైనింగ్ పీర్ కంపెనీస్తో కంపేర్ చేస్తే పర్ఫార్మెన్స్ బాగోలేదు గైడ్ కూడా అంతగా బాగలేదు సో అందువల్ల దాన్ని వదిలేసాము ఒక్క టూ క్వార్టర్స్ని బేస్ చేసుకొని వదిలేసామనేది కాదు కానీ వా దాంతో కంపేర్ చేస్తే హెచ్సిఎల్లో టీసీఎస్ అనేవి సో పర్ఫార్మెన్స్ బాగున్నాయి కదా కన్స్టెంట్గా ఉన్న వాటిని వదిలేసి మనం దాన్నే చూడాల్సిన అవసరం లేదనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాము హెచ్సిఎల్ గతంలో కూడా ఇచ్చాను టీసీఎస్తో కంపేర్ చేస్తే ప్రైస్ టు ఎర్నింగ్ తక్కువలో ఉంది పీజీ రేషియో కూడా చూస్తే ఏంటంటే ఓవర్ వాల్యూలో ఉంది అనే విషయం అర్థమవుతుంది సో ఫండమెంటల్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో టీసీస్ కన్నా కూడా నేను హెచ్సిఎల్ టెక్కే ఓటేస్తాను గతంలో పలుమార్లు మనం ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాము సో ఆల్రెడీ గెయిన్లో ఉన్నాం మనం సో మరి టెక్నికల్గా లెవెల్ ఏంటి అని అంటే సో టెక్నికల్గా క్లీన్గా మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఇప్పుడు దగ్గరలో అయితే కనుక లెవెల్ లేదు అట్లీస్ట్ థర్టీన్ నాట్ ఫోర్ సో ట్వెల్వ్ సెవెంటీ ఎయిట్ ఈ లెవెల్కి వస్తే కనుక అప్పుడు మనం ఆలోచిద్దాం వస్తుంటాయి రీట్రేస్మెంట్స్ రాకుండా స్టాక్ మార్కెట్లో ఏముండదు కన్నుగా పైకి వెళ్ళవు కదా గతంలో చూస్తే కనుక గతంలోనూ వచ్చాయి అలాగే ఏంటంటే భవిష్యత్తులో కూడా వస్తాయి అనమాట ఇట్లా కాకపోతే ఏంటంటే వచ్చినప్పుడు పట్టుకోవాలి ఇట్లా వచ్చినప్పుడు పట్టుకోవాలి ఇలా వచ్చినప్పుడు ఏమో ఐటీలో ఏదో జరిగిపోయిందని సోషల్ మీడియాలో అంటారు మీరు కూడా ఏంటంటే అప్పుడు వదిలేస్తారు ఈ ర్యాలీస్ వెళ్ళాలేమో సోషల్ మీడియాలో ఓదర కొడతారు మీరు కూడా కొంటుంటారు సో అది సహజమైన విషయం కానీ నేనేంటంటే నా వ్యూ ఏంటంటే నేను డౌన్ఫాల్లోనే ఇస్తాను ర్యాలీలో చూస్తూ ఉంటాను పూర్తి ఫోలియూస్ గ్రీన్లోనే ఉన్నాయి కదా సో ఐ ఆమ్ రెడీ టు సిట్ విత్ క్యాష్ అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది అని అట్లీస్ట్ ఏంటంటే నేను క్యాష్తో ఎప్పుడూ ఉంటాను ఉంటుంటానన్నమాట మన సార్ బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ర్యాలీ వస్తుంది కంటిన్యూ అవుతుందని చెప్పాం ర్యాలీ అనేది కంటిన్యూ అవుతూ ఉంది సో టార్గెట్ అనేది చెప్పలేము మళ్ళా టెంపుల్ రన్ లాగా ఎంత ఉంటుందన్నమాట సో మధ్యలో ఎక్కడన్నా బ్రాడ్ వ్యూ చేంజ్ ఉంటే తప్ప అప్పుడు దాకా మనం లాంగ్ని కంటిన్యూ చేయొచ్చు సో మే టచ్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అబౌ సోనర్ అని చెప్పి చెప్తాను మధ్యలో ఏదైనా బ్రాడ్ వ్యూ చేంజ్ ఉంటే తప్ప మనం లాంగ్ వ్యూ మార్చుకోవాల్సిన అవసరం లేదు వన్ టూ డేస్ ఏదైనా డిప్ అవుతూ ఉంటే అవి సర్వసాధారణ స్టాక్ మార్కెట్లో కానీ బ్రాడ్ వ్యూ అనేది చేంజ్ అవ్వదు బ్రాడ్ వ్యూ లాంగ్లో ఉంది కాబట్టి లాంగ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ అసడే మాట్లాడాను సో అలాగే మండే మార్కెట్లో నా వ్యూ అనేది మళ్ళీ ఫర్దర్గా ఇవ్వడం అనేది జరుగుతుంది సండే వీడియోలో కూడా ఏంటంటే మరింత క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం సో చూడండి ఫ్రెండ్స్ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి ఎప్పటిదాకా వాచ్ చేస్తే మీరే సబ్స్క్రైబ్ చేసి ఉంటారు సో చేయకపోతే వదిలేసేయండి ఇబ్బంది అయితే ఏం లేదు మీకు ఏదైనా క్వరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగమని చెప్పి చెప్తాను సండే వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ డే